స్వామి నమస్తే స్వామి నమస్తే వశిష్ఠ గీతలో రామచంద్ర ప్రభువు వశిష్ఠుల వారితో ఇట్లా అంటున్నారు స్వామి మోహరథము నెక్కిన మనసు సత్యరూపముగు ఆత్మజ్ఞానమును శరీరము నుండి వేరుపరిచి హరించుచున్నది అంటున్నారు స్వామి ఈ ఆత్మజ్ఞానం శరీరం నుంచి వేరుపరచడం ఏంటి అర్థం కాలేదు స్వామి ఆ మాటని అంటున్నారు ఆత్మ నుంచి వేరు అంటే మన స్వరూపం ఏమిటి చెప్పండి మనకి మూడు మాటలు ఉన్నాయి దేహాత్మ భావన అని దేహాత్మ భావన ఆత్మ భావన అంటే నేను అహం బ్రహ్మస్మి మహావాక్యాలు అయం ఆత్మ బ్రహ్మ సోహం బ్రహ్మ శివోహం ఇట్లాంటివి మహావాక్యాలు అవి ఆత్మ యొక్క భావాలు కాదు కానీ ఆత్మ యొక్క భావాలు కాదు కానీ మనసులో ఏర్పడ్డ అవగాహన క్రియాత్మకమైంది మనసే కదా అయితే ఇప్పుడు ఇక్కడ మనం సూత్రాన్ని మనం గుర్తు చేసుకుంటే ఉనికి చైతన్యమైంది చైతన్యం మనసు అయింది మనసు ఈ ప్రపంచంతో జాగ్రత్తగా ఆలోచిస్తే మనసు దాకా వచ్చింది ఉనికి ఉనికి యొక్క గ్రహింపే గ్రహింపు క్రియాత్మకమైనప్పుడు దేహంతో సంబంధం పెట్టుకొని అనుభవాలు పొంది జీవిస్తుంది ఇక్కడ ఒక చిన్న అపార్థం ఏమొస్తుందంటే ఉనికి నేను అని మర్చిపోయి దేహం నేను అంటుంది అందుకని పరమాత్మ భగవానుల శ్రీరామచంద్రుల వారు ఆ మాట అంటున్నారు మోహం అనే రథవెక్కిన మనసు నా ఆత్మజ్ఞానాన్ని నా శరీరం నుంచి వేరుపరుస్తుంది అంటున్నారు స్వామి శరీరం నుండి వేరుపరచడం ఏంటి శరీరం నుంచి వేరుపరచడం మంచి ప్రశ్న అది శ్రీరాముల వారి గట్టిని అడుగుతా శరీరం నుంచి వేరుపరచడం అంటే సాధ్యమైతే కాదు ఎక్కడుంది నా లోపల ఉంది నేను అంటున్నానంటే నా లోపల ఉండేది అంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే దేహము మనసు మనసు వెనక ఉనికి మూడేగా ఈ మనసు అనేది ఎప్పుడు వచ్చిందో ప్రపంచంతో సంబంధం పెట్టుకొని మన మనసు ఎటు ఉరుకులు పెడుతుంది ప్రపంచం వైపు ఉరుకులు పెడు ఇప్పుడు పరమాత్మను ఎక్కడ వెతుకుతున్నాం బయట నీలో వెతకాల్సింది ఒలిపెట్టి బయట వెతుకుతున్నాం నిన్ను వేరుపరచట్లా నీ నుంచి నిన్ను వేరుపరచట్లా ఈ మనసు దేహం నుంచి వేరుపరుస్తుంది దేహం అంటే అట్లా కాదు దేహము అహము అహం నిజమైన అహం ఎవరు పరమాత్మే దాంతో ఈ దేహం అనేది ఒకటి చేరింది మళ్ళా అహంకారము ఆకారంతో చేరిన అహం అహమే పరమాత్మ స్వహం బ్రహ్మస్మి కదా ఇది వేరుపరుస్తుంది ఏమిటి ఈ మనసు ఎప్పుడైతే ఇంద్రియాల వెనుక ఇంద్రియ జ్ఞానం వెనుక ఈ ప్రపంచం వెనుక మోహంతో కోరికలతో వెంటపడుతుందో ఇప్పుడు ఏమవుతుందంటే అందుకే అందులో ఒకటి వాళ్ళ పరమాత్మని బయట వెతకటం జ్ఞానం అంటలేదు కానీ మిస్టేక్ అపార్థం మిస్అండర్స్టాండింగ్ ఫాల్స్ ఐడెంటిటీ అది శ్రీరాములు వారు చెప్పేది దేహం నుంచి వేరుపరచడం అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉన్నదాన్ని వదిలిపెట్టి అదే శ్రీకృష్ణమూర్తి గారు జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఎక్కడెక్కడో తిరుగుతున్నావు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతున్నా నీ నీ పక్కనే ఉంది అది అటు చూడట్లేదే పెద్దలందరూ జ్ఞానులందరూ అదే అన్నారు ఎక్కడికెక్కడికో వెళ్తావు ఏంటంటారు భగవాన్ రమణ మహర్షులు నీ దగ్గరే నువ్వుగానే ఉంది కదా ఎక్కడ తిరుగుతావు ఎందుకు క్షేత్రాలు పట్టుకొని భగవాన్ ఏం చెప్పారంటే అరణ్యాల్లో గుహల్లో కూడా ఒక ఏకాంతం ఉందని వెళ్తారు బాగానే ఉంది మీ మనసు ఏమిటో అర్థమైతే మీరు మీరున్న చోటనే మీకు ఆ స్థితి జ్ఞానం లభిస్తుంది చూడండి మీరు ఇప్పుడు మనకేమైంది ఈ ఇంద్రియ జ్ఞానం కదా ఫలానా చోట ఫలానా నాకు ఆ సిద్ధి వస్తుందో లేకపోతే ఫలానా చోట నాకు జ్ఞానం ధ్యానం వస్తుందో అన్నారు ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళాలా హిమాలయాలో కేదారో బద్రీలో వెళ్తారు కదా అటా వెళ్తారు ఈ మనసుతోనే వెళ్తారు నిలబడవచ్చు నిలబడకపోవచ్చు పొందవచ్చు పొందకపోవచ్చు క్రీకారణ్యంలో అంటే అక్కడ ఏకాంతం ఉంది నిశ్శబ్దం ఉంది అంటున్నా భగవాన్ ఏమంటారంటే నువ్వు ఉన్న చోటే నువ్వు ఇంట్లోనే నీ మనసులోనే హృదయంలోనే ఇవన్నీ చేస్తూ కూడా ఆ ముక్తిని పొందవచ్చు ఆ జ్ఞానాన్ని నువ్వు ఉన్న చోట ఎక్కడుంటే అక్కడ ఇదే శ్రీకృష్ణమూర్తి గారు చెబుతున్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు భగవాన్ రమణ మహర్షులు వారు చెబుతున్నారు సద్గురు శివానంద భగవాన్లో అయితే ఇంకా కొద్దిగా మొరటుగా అనిపించింది కానీ నీకు దమ్ముంటే ఏం చేయక్కర్లేదన్న ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయనప్పుడు ఏం చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీకు అర్థమవుతుంది
అందుకని ఇప్పుడు ఏమైంది మనకి ఏమైంది ఇన్ఫర్మేషన్ పలానా చోట వెళ్తే జ్ఞానం కుదురుతుంది అన్నారు. ఏవో వెతుకుతూ వెళ్తున్నాం ఎక్కడికెక్కడికో ఏవో పేర్లు సమాచారాన్ని పట్టుకొని వెళ్తున్నామే కానీ మళ్ళీ మనకు వచ్చే సమాచారమే కానీ సమాధానం అయితే కాదు. మీకు సమాధానం రావాలి అంటే లోపలికి వెళ్ళండి. సమాచారం కావాలి అంటే ఉన్నదే బయట ఉన్నదంతా సమాచారం, బయలంతా సమాచారమే, సమాచారం అంతా భయమే. సమాచారం ఏం చేస్తుంది మనిషిని అంటే అహంకారాన్ని బలపరుస్తుంది. ఇంతకుముందు చెప్పింది అదే, ఇంకా బలపడుతుందండి. నిరోధించే ప్రయత్నంలోనే అది సంపన్నమవుతుంది. నేనే శ్రీ కృష్ణమూర్తి గారు ఆత్మ చైతన్యం బలపడుతుంది అన్నాను. నీకు తెలియకుండా బలపరుచుకుంటున్నా ఉంటాను. ఇదే ఇవే మాటలే ఎవరు చెప్పినా. అందుకని ఏంటంటే దేహం నుంచి నీ లోపల ఉన్నదాన్ని బయటికి వచ్చావంటే అర్థం ఏంటి లేదనే కాదు. అక్కడ నీ దగ్గర లేదంటే నీకు నువ్వు బయట వెతుకుతావు. ఏమి ఇది అన్న నీళ్ళు లాంటిదేనా? అన్న నీళ్ళు వెలుతురు లాంటిదే. ఇదేం లాంటిది? పంచేంద్రియాల లాంటిది కాదు. పంచేంద్రియాలకి ద్వారా ఏదైతే గ్రహిస్తుందో అది అది నీ స్వరూపము. అది దేవాలయం. దేహో దేవాలయో ప్రోక్త జీవో సనాతన దైవ అని చెబుతారు పెద్దలు. జీవుడే సనాతన దైవం. అదే చేస్తున్నాం మనం. గుడికి వెళ్ళినా అంతే, గుడిలోకి వెళ్ళేమో కోరికతో గుడి దేవుణ్ణి నిలబెడుతున్నాం. ఇక్కడేమో దేవుడు బయట ఉన్నాడని చెప్పి లోపల దేవుణ్ణి నిలబెడతాం. మొత్తం మీద వదిలిపెట్టడం, అట్లా వదిలిపెట్టడం అంటే సత్యాన్ని చూడండి. ఒక చిన్న ఇప్పుడు కోరిక తప్ప ఉప్ప అని నేను చెప్పాను. దానికి ఉండే ప్రతి దానికి కూడా ఒక ఉపయోగం ఉంది కదా. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఏం సింపుల్గా చేస్తున్నాం చూడండి. నేను ఒక ఇంట్లో ఒక దేవుని పెట్టుకున్నాను. నాకు రాముడు అంటే ఇష్టం. చాలా గొప్ప విషయం అది. ఏమీ లేదు అందులో, నిర్ద్వందంగా చెప్పొచ్చు. అద్భుతమైన విషయం అది. ఆంజనేయ స్వామిని పెట్టుకున్నాం, శివుడిని పెట్టుకున్నాం, లేదా గురువుని పెట్టుకున్నాం, ఏదో నాకు ఇష్టమైనది ఏదో పెట్టుకున్నాం. అయిందండి, ఇవ్వగలిగేది ఎవరు? సాక్షాత్తు అక్కడెవరు ఉన్నారో వాళ్ళనే విశ్వాసం. ఆయన ఇస్తాడని కదా. చిన్నంగా ఎట్లా బయటకు వస్తామంటే దేవుడు ముందు దీపం పెట్టాలి అన్నారు. దీపం ఎందుకు పెట్టాలి అంటే ఆ శ్రీరాములు ఎవరో కాదు, ప్రత్యక్షంగా చూడాలంటే జ్యోతి స్వరూపం అది. ఓ దీపమే ఆ రాముడు అని దేవుడికి దండం పెడతారు. చచ్చిపోయిన వాడు కూడా దీపం పెట్టేది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారు, రెండొత్తులేమో రెండుగా ఉన్నాడని, ఇప్పుడు ఒకటే అయ్యాడని. రెండు లేనిది ఒకటే అయిందనేమో చచ్చిపోయినప్పుడు పెడతారు. బతికున్నప్పుడే రెండు ఉన్నాయి కాబట్టి, మనసు అది ఉంది కాబట్టి రెండు పెడతారు, రెండు ఒత్తులు. ఇక్కడ దీపం ఎందుకు చూడగానే ఆ పరమాత్మ స్వరూపము అక్కడ ఉన్నారు అని దండం పెట్టారు. అయిందే. సరే, ఇప్పుడు అక్కడ కోరిక చేయదు. దీపం పెడితే ఫలానా ఏదో కలిసి వస్తుంది. నేను దాని గురించి నేను మాట్లాడను, కలిసి వస్తుంది కదా. ఏం పెడితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? రాముడి నుంచి దీపం దాకా వచ్చేసారు. అయిపోయి దీపంలో కూడా మళ్ళీ ఎన్నొత్తులు పెట్టాలని ఒకటి వచ్చింది. దీపం రాముడు అన్నారు, పరమాత్మ జ్యోతి స్వరూపం అది వదిలిపెట్టారు. రెండొత్తులు అయితేనే కానీ ఈ పని అవ్వదు, మీకు కలిసి రాదన్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు రాముడు ఉన్నాడు అక్కడ. మీరు కూర్చున్న ఉద్దేశానికి ఇప్పుడు మీరు కదులుతూ మీ కదలిక, మీ కథనం ఎట్లా ఉందో ఒకసారి దయచేసి చూడండి. మీకే అర్థం ఇది. ఒత్తుల దగ్గరకు వచ్చింది. ఒత్తులు ఫలాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమాత్మ పోయాడు. ఆ జ్ఞాన స్వరూపమైన దీపస్వరూపాన్ని అది మర్చిపోయాం. చివరికి ఒత్తులు ప్రయోజనాల దగ్గరకు వచ్చింది. ప్రయోజనాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పటికైతే వచ్చిందో సిద్ధాంతాలు వచ్చినాయి, సంప్రదాయాలు వచ్చినాయి. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు చెబుతున్నారు. ఇంకా నిన్ను ఇందాక వారు చెప్పింది అది, నువ్వు దాన్ని నిరోధించే ప్రయత్నం నిరోధించాలంటే రాముడు చూడు, బలపరచాలంటే ఇది చూడు. బలపడితే ఏమవుతుంది? బలపడితే దుఃఖం పెరుగుతుంది, బాధ పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎవరో చెబుతారు నువ్వు అది ఒక్కటి పెట్టడం వల్ల నీకు ఇదంతా కష్టాలు అంటున్నాడు. రాముడు ఇంకెక్కడున్నాయండి ఆ రాముడు, ఆ భగవంతుడు నీకు ఇచ్చే ఆ సర్వాంతర్యం పరమాత్మ ఇంకెక్కడున్నారు? ఆయన పెడితే పెట్టుకో, దాన్ని 30 పెట్టుకో, 300 పెట్టుకో, ఎవరు వద్దన్నారు? ప్రశ్న అది కాదు, పారాయణం చేసిన అంతే. పక్కకి ఎలా వచ్చాను? పక్కకి ఎందుకు వెళ్ళటం? ఒక మంత్రం ఉంది బీజాక్షరాలతో, దానివల్ల సిద్ధులు వస్తాయి. అది చేయాలంటే ఉచ్చారణ బాగుండాలి, చేయాలి.
తప్పు చేస్తే మాత్రమే దాని వల్ల ఇబ్బందులు ఉంటాయి నిజమే మరి అది మనం ఒక స్పెల్లింగ్ మిస్టేక్ తో మెసేజ్ పెట్టినా కూడా అది అవతల నుంచి మనకి ఆన్సర్ కరెక్ట్ గా ఉంది అది అందుకనే ఏంటి పరమాత్మ ఇస్తున్నాడు అయిపోయింది పరమాత్మ చాలు నాకు ఇస్తాడు ఇది వేరు ఇదో ప్రోటోకాల్ ఇంట్లో ఉన్న నీడ వస్తుంది నేనేం హేతువాదిని కాదు భయం పోవాలి ఎక్కడ పక్కకి వస్తున్నావో చెప్పు పక్కకి వెళ్ళిపోతున్నా ఉంటుంది భయం వచ్చింది అంటే ఇంకా నీకు భయం కల్పించింది అంటే ఇంకా పరమాత్మకు అక్కడ స్థానం ఎక్కడుంది భయం ఉన్న చోట శాంతికి స్థానం లేదు రేగా అది ఒక జబ్బు పచ్చం చేస్తున్నావా అపచ్యమా అపచ్యమే కోరిపి పచ్చం లేదు పచ్యమే అపచ్యం అంటే అర్థం ఏంటి ఏం తినకూడదో జబ్బుగా తింటున్నావు ఇంకా తగ్గాలంటే అంటే తగ్గుతుంది విజ్ఞాన శాస్త్రం అదే చెబుతుంది కలిసి రావటం కలిసి రాకపోవటం మీరు ఎప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు పరమాత్మ ఇస్తున్నాడు అని తెలిసిన తర్వాత రామ ఆంజనేయ స్వామి వారిని చెప్పారు అప్పుడు మనం అనుకున్నాం రామముహూర్తం రామలగ్నం రామ నక్షత్రం రామవారం రామతిథి రాముడే అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని ఇంకా ఆయనకి రెండు రోజులు ఒత్తితో ఏం చూడ ఒక మాట చెబుతాను చూడండి మన హైందవ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే సరే రావణాసురుడు హిరణ్యకశిపుడు ఇంట్లో ఉంటే మరి వాళ్ళు దేవతార్చన చూశారుగా దీపం గీపం పూలు గీలు రావణాసురుడు బ్రహ్మాండమైన అర్చన చేస్తాడు ఆయన ఘనపాటి అంటారు ఆయన నాలుగు వేదాలు చక్కగా గొప్పవారు ఆయన పూజా విధానం అట్టనే ఉంది ఇవే పూలు ఇవే దీపాలు చక్కగా సినిమాలు చూస్తున్నారు ఆయన చేశారు నేను చూడలేదు మీరు చూడలేదు అట్లనే చేస్తారు అది ఒక పద్ధతి అది కానీ సాధకుడికి ఉత్తమ ఉద్దేశం పరమాత్మే కావాలి అనుకుంటే అర్జెంటుగా ఆయన వెళ్ళిపెట్టి వెళ్ళిపోయి అడవుల్లో దీపం ఉంది అక్కడ విగ్రహం ఉందా అతని దేహం కూడా లేదు కనీసం దేహం ఉంటే దీపం పెట్టాలి దేహం ఉంటే విగ్రహం కావాలి దేహం ఉంటే మంత్రం కావాలి మనసు ఉంటే మంత్రం కావాలి దేహం ఉంటే విగ్రహం కావాలి నీకు విగ్రహం ఉంది కాదు మరి అక్కడికి వెళ్ళి అఖండమైన తపస్సు చేశారు ఆయన హిరణ్యకశిపుడు కానీ రావణాసురుడు కానీ మహానుభావులు తపస్సు చేశారు వాళ్ళ చుట్టూ పుట్టలు పెరిగినాయి అసలు వాడు ఉనికే తెలియదు వాళ్ళకి అసలు పరమాత్మ సాక్షాత్కరించారు అంటే నేనేమంటున్నానంటే మన సనాతన సాంప్రదాయంలో నీ ఉద్దేశం ఉత్తమం అయితే దానికి పరమాత్మ ఇస్తాడు అని తెలియటానికి ఇవి అక్కర్లేదు ఇవన్నీ పెట్టుకోవటం దీని వెనక తత్వం ఉంది ఇంకో దీనివల్ల నువ్వు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో అందరిలో పరమాత్మ ఉన్నాడు అందరిలో పరమాత్మ ఉన్నాడు అనే మాటకు అర్థం ఏమిటి అందరిలో పరమాత్మ ఉన్నాడు అంటే ఈ సృష్టి అంతా కూడా ఏకత వస్తుందే కానీ జీవన విధానంలోకి వచ్చేటప్పటికి అందుకనే పెద్దలు ఏం చెబుతారంటే వ్యవహారంలో ద్వైతం ఉండాలి లోపల అద్వైతం ఉండాలి లోపల జ్ఞానిగా ఉండాలి బయట జ్ఞానిగా శత్రువు వచ్చాడు జాగ్రత్త పడాలి పాము వచ్చింది జాగ్రత్త పడాలి తప్పు పని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ కొట్టేయటమే అదే చెబుతారు కదా రావణాసులు వారు యుద్ధానికి వచ్చారు రాముడు వారితో ఓ రావణ అలిసిపోయావయ్యా వాటికి చాలలేదు ఇప్పుడు మళ్ళీ చూద్దాం అన్నా అదే భారత యుద్ధంలో వచ్చేటప్పటికి కర్ణుడు ఆ రథచక్రం దిగి దిగబడి లేపే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన కృష్ణుడు అర్జునుల వారికి చెప్పారు కొట్టేసేయమన్నా మారిపోయింది చూసారా అంటే మరి ఎనకు తెలియదు అంతటా ఉన్నాడు అది అది ఇవన్నీ తెలియదా ఈ వ్యవహారంలో ధర్మం మారుతుంటుంది ఆధ్యాత్మికంగా ధర్మానికి ఉన్న లక్షణాలు వేరే ఉన్నాయి చూడండి నాకు ఇచ్చేవాడు పరమాత్మే అని చెప్పడం ఆధ్యాత్మిక ధర్మం నువ్వు ఒత్తులకి వాటికి ఆపాది ఇచ్చావు అనుకోండి ఇంకా పరిసరాలకి సరే ఉంటే ఉండవచ్చు దానివల్ల కొంత ఉంటుంది లేదని కదా శాస్త్రం ఉంది లేదని నేను చెప్పను కానీ నీ జ్ఞానానికి రావాలన్నా నువ్వు వీటన్నిటిని దాటి వెళ్ళాలి నేను సాధుకున్న వాళ్ళు నాకు సత్యం తెలియాలి అంటే ఈ చాతస్థాల్లో నుంచి భయాల్లో ముందు చాతస్థం కాదు భయాల్లో నుంచి బయటికి రా భయాన్ని కల్పించిన చాతస్థం నిన్ను పక్కకి తీసుకెళ్ళింది పరమాత్మ మీద నీకుండే అచంచలమైన విశ్వాసాన్ని ఒత్తి దూరం చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక ఒత్తి నేను పరమాత్మ నుంచి దూరం చేస్తుందంటే
అత్యంత శక్తివంతమైన మనసు నిన్ను ఎప్పుడన్నా పరమాత్మను కలుపుతుందా? ఒక్క ప్రశ్న వేసుకోండి మీరు. అల్పమైన ఒత్తి నిన్ను పరమాత్మ నుంచి యువతలకు తీసుకొచ్చింది. మహాశక్తివంతమైన మనసు, పరమాత్మ పనిముట్టైన మనసు నిన్ను చూడండి. అందుకని భయం పోవాలి. చాదస్తం వచ్చింది అంటే భయం వచ్చింది, మూఢత్వం వచ్చిందంటే భయం వచ్చింది. భయం వచ్చింది అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనకు జరిగే పెను విపత్తి ఏమిటంటే పరమాత్మని మర్చిపోతాం. ఇంత ఒక్కటే. అది ఇందాక శ్రీరామచంద్రుల వారు దేహం నుంచి బయటికి తీసుకొచ్చేస్తా అంతే. ఒత్తి, చిన్న ఒత్తి. మనసుని అంత ఒత్తాల్సిన అవసరం ఉంది? హాయిగా దాని పని అది వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొని ఒత్తాల్సి ఒత్తి 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 ఏంటా? అఖండమైన తపస్సు ఆ రావణాసులు వారు. పరమశివుడు దర్శనమిస్తాడు, ఏవో జరుగుతాయి, ఏవో కోరికలు వరాలు, అక్కడ కూడా ఆగిపోతారు. మరి ఉత్తమమైన పరమాత్మ దర్శనం కావాలి, ఆ లక్ష్యం అంటేనేమో ఈ బాహ్యమైన క్రియలతో సంబంధం లేదు. ఇది సనాతన ధర్మం. అందుకనే ఇన్ని పురాణాల్లో అంత చక్కగా వర్ణన చేశారు. ఆ తర్వాత అట్లనే ఒక ధ్రువుని తీసుకోండి, ఒక ప్రహ్లాదుల వారిని తీసుకోండి, వాళ్ళు అంత తపస్సు చేశారు. మరి అనంత పరమాత్మ, అనంత సర్వవ్యాపైన పరమాత్మను ప్రహ్లాదులు దర్శించారు. హిరణ్యకశిపుడు అంత తపస్సు చేసి వచ్చి ఆ పుట్టలు పెరిగి జడలు పెరిగిపోయి గోళ్ళు పెరిగిపోయి అవన్నీ దర్శనం అయింది, రూపనామ దర్శనం అయింది. ఎందుకంటే కోరిక ఉన్నంతకాలం రూపనామ దర్శనాలతోనే మనసు ముడిపెట్టుకుంటుంది. కోరిక పోయినప్పుడే రూపనామాలకు అతీతమైన శుద్ధ నిర్గుణ స్వరూప దర్శనం అయిపోయింది. కోరికే రూపనామాలు, ఒక్కటే గుర్తుపెట్టు. మీరు ఒక్క మాట చెప్పండి, మీరు నేను అడుగుతున్నా రవి గారు, రూపనామాలు లేని ఒక కోరిక నాకు చెప్పండి. వాళ్ళ తపస్సు అట్లాంటిది, ప్రహ్లాదుడి తపస్సు అట్లాంటిది కాదు. దీపం ఉందే అది పెట్టి నేను మొన్న ఎవరో చెబుతున్నారు, ఆవిడ ఏది వ్రత కథల్లో మీరే చెప్పారు, ఎవరో చెప్పారు. అక్కడ అందరు దీపాలు పెడుతుంటే ఆవిడకి ఎవరు రావద్దన్నారు. వెంటనే చీర కొంగులో నుంచి ఒక చిన్న పోగు తీసి ఒకటే అక్కడ ఎన్ని పెట్టింది అని ఏం కాదు, పరమాత్మ అనుగ్రహం చేశాడు. పోలీస్ వర్గం. ఎంత అద్భుతమైన విషయాలు మన పురాణాలు వినట్లేదండి. మనం భయాలే పెంచేవాళ్ళు ఉన్నారు, అందరూ కాదు, భయాలు పెరిగిపోతున్నాయి. భయం పెరిగినప్పుడల్లా పరమాత్మకు దూరం అవుతున్నాం, సత్యానికన్న విషయం మర్చిపోయాము. సత్యానికి దగ్గర అయితే అన్ని పనులు అవుతాయా? ఇంకో ప్రశ్న. సత్యానికి దగ్గర అయితే అన్ని పనులు అవునా అవుపోయినా మనసుకైతే లోపల బాధ అయితే రాదు. సత్యానికి దగ్గర అయిన వాడికి దుఃఖం స్పరిశ ఉండదు. ఇది దానివల్ల లాభం. ఒక ఒత్తి పెట్టావో రెండు ఒత్తులు పెట్టావో తర్వాత భయం లేదు. సత్యానికి దగ్గర అవుతున్నావు అంటే ముందు భయం అయితే ఉండదు. నీకు పనులు అయితే ఒప్పుదు, ఆ భయం కూడా ఉండదు, అయినా గొడవ ఉండదు, ఇందుక కదిలి వెళ్ళిపోయేది అది అని చెబుతారు వ్యాసులు వారి ఇందాక. దాన్ని నిరోధించలేవు నువ్వు అన్నారు. జరగనున్న జరగమానందు జరగనే జరగనే జరగదు. ఈ ఒక సూత్రం చాలదు కదా. అందుకని పెద్దలు మనకు అవన్నీ చెబుతున్నారు. ఇందాక రావణాసుడు తపస్సు ఏం పెట్టి చేశాడు? ఏ దీపం పెట్టాడు? అవి ఒత్తులున్న దీపాలు పెడుతూ కూర్చుంటే తపస్సు ఎక్కడ చేస్తాడు? చుట్టూ పుట్ట పెరిగి పాములు పెరిగి విష జంతువులంతా పాగుతున్నా కూడా తెలియని ఒక అఖండమైన ధ్రువుడు తపస్సు చేస్తే ఆయనకు అసలు స్పృహే లేదట. నారాయణమూర్తి వచ్చి లోపలికి వెళ్ళి చిత్తాన్ని కదిలించి లేపి అప్పుడు దర్శనమిచ్చాడు. అంత కష్టం ఈ నారాయణమూర్తి, అంత అఖండమైన తపస్సు అది. దానికి దీనికి చాలా తేడా ఉంది. కోరిక ఉండి మీరు చేస్తే రూపనామాలే, రూపనాలు ఉన్నాయి అని కోరిక ఉంటే రూపనామాలు ఉండాలి. రూపనామాలు ఉన్నాయి అంటే నశించిపోవాల్సిందే, శాశ్వత ఫలం కాదు, ఉత్తీర్ణత కాదు. ఇవి తెలియాలి మనకి. అందుకని నేనేమంటున్నానంటే ఏదన్నా చిన్నది చూడండి, ఎక్కడి నుంచి మనం ఎట్లా వెళ్ళి ఎక్కడో పర్వతం అంచులో ఉన్నాము ఉద్దేశంలో, చివరికి ఆలోచనలు క్రియల దగ్గరకు వచ్చేసరికి అట్టడుగుని ఉంటున్నామండి. మరి అన్యాయంగా తప్పాతాళంలో ఉంటున్నాం. ఎంత అన్యాయం జరుగుతుందో చూసుకోకపోతే ఎట్లా రవి గారు? చేసుకోండి దానికి ఏంటి, ఏ ఉంటే చేయండి. ఏం పోయింది ఇది కాదు. నేను ఇంకా ఎదిగి ఎదిగి రావణాసుని దాటి ప్రహ్లాదుడిలా, ప్రహ్లాదుని దాటి ధ్రువుడిలా, ధ్రువుణ్ణి దాటి ఓ మంత్రాలయ రామేంద్ర స్వామిలా, ఓ కంచి పరమాచార్యులు, ఓ భగవాన్ రమణ మహర్షులా, ఓ సద్గురు శివానంద గురులు అట్లా ఎదగాలి. కానీ కాదంటా ఉన్నంటాం, మన సంప్రదాయం లేదు.
ఎన్నో మూఢనమ్మకాల విషయాల్లో చూస్తే ఇలా పరమాత్మ ఉన్నాడు చాలు, దండం పెట్టుకో, దీనికి చెయ్యండి, దానికి చెయ్యండి, చేస్తే చేసుకో, మీరు చేస్తే చేసుకోండి. లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు కానీ, ఏదో బొమ్మ పెడతారు కానీ, నవ్వుతున్న చిదివిలాసమైన శివుణ్ణో రామున్నో కృష్ణుడు చాలదు. వాడిని చూస్తే ప్రయోజనం, దీన్ని చూస్తే వాస్తు గుర్తొస్తుంది, వాడిని చూస్తే వాస్తవం గుర్తొస్తుంది, అంత తేడా ఉంది. నీకు వాస్తు పోవటానికి నువ్వు బొమ్మ పెట్టుకున్నావు, నీకు అది చూస్తే వాస్తు భయం ఉండదని పోస్తుంది, శ్రీరాముని చూస్తే వాస్తవంగానే భయం పోతుంది. అది ఆ తేడా ఉందండి. అది రెండు బొమ్మలే, కానీ ఒకటి సత్యం వైపు, ఒకటి అసత్యం వైపు తీసుకో. నీకేం కావాలో నిర్ణయించుకో. సాధకుడు అంటున్నావుగా, నాకు జ్ఞానం కావాలంటున్నావుగా, నాకు దర్శనం కావాలంటున్నావు, నీ దయ కావాలని పొల్లి పొల్లి ఏడుస్తున్నావి. రామకృష్ణుల వారు కొద్దిసేపు అమ్మని కాళికామం చేశారు, డొల్లి డొల్లి ఏడిచారు, అమ్మ నాకు కనపడి, నాకు కనపడి, నాకు కనపడి, ఇక కనపడటం మొదలుపెట్టింది. వద్దు వద్దు అన్నారు, నీ నిర్గుణ స్వరూపం కావాలన్నారు. అంటే ఇప్పుడు ఇవాళ వైష్ణవం, శైవం, ద్వేషం, వీరంటి వారికి వారంటి వీరి కాదు, అట్లా మంచిది కాదులే, గొప్పదు తక్కువలు ఇవన్నీ సత్యం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఒక్కటే సాధకుడు అన్నవాళ్ళు, భక్తులు అన్నవాళ్ళు, ముఖ్యంగా మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు, మహత్తులని ఇచ్చే ఫలితాలు ఇచ్చే వాటిని ఏం చేస్తున్నాయో చూడండి. బుద్ధంటలేదు నేను. మీరు లాఫింగ్ బుద్ధ పెడతారో, లార్డ్ కృష్ణుని పెట్టుకుంటారో అది మీ ఇష్టం. లాఫింగ్ బుద్ధ అన్న, లార్డ్ కృష్ణ అన్నది, ఆ మురళి పట్టుకున్న, అక్కడ నెమలిపించి పట్టుకున్న కృష్ణుడు ఏం చెబుతుందో చూడండి. లాఫింగ్ బుద్ధ ఏం చెబుతుందో చూడండి. లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే వాస్తులో మీకు ఇంట్లో ఏమి బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండవు, ఉండవు. మంచిది పెట్టుకోండి, ఎవరొద్దన్నారు. అదే కానీ గుర్తొచ్చేది, అదే ఒక లార్డ్ కృష్ణ నెమలి పింఛం గురించి ఏం చెప్పారు, ఆ మురళి గురించి ఏం చెప్పారు. ఈ సృష్టి అంతా నాదే, ఒక నెమలి ఆ సొనలో అన్ని రంగులు ఎట్టున్నాయో, ఈ సృష్టి అంతా నాదే నాయన, అన్నిట్లో నేనే ఉన్నానని చెప్పటం నెమలి పింఛం. మురళిలాగా ఉండు, ఏం పెట్టుకోకు, హాయిగా ఖాళీగా ఉండు, నా దగ్గరికి, నా పెదవుల దగ్గర, నీ పెదవులతో నన్ను తలుచుకోవటం కాదు, నా పెదవులతో నిన్ను తాగుతారంటాడు అది కృష్ణుడు. ఓ రాముడు, ఓ ఆంజనేయుడు, వాళ్ళని పెట్టుకుంటే ఏం గుర్తొస్తుందో చూడు. ఇది పెట్టుకుంటే నీకేం గుర్తొస్తుంది? లౌక్యాన్ని పదే పదే గుర్తు చేసేది సత్యాన్ని మర్చిపోయటమే, కానీ సత్యాన్ని ఆరాధించడం, ఆశ్రయించడం కాదు రవి గారు. ఇది మిస్టేక్, అంతే. తప్పులు చేయట్లా, పెట్టుకోండి, దానికేంటి? ఇంట్లో ఇది ఉంది, ఎవరో చెప్పారు, పెట్టుకోండి, దానికేంటి? కానీ అది అంతవరకే. ప్రజ దాని గురించి జపం చేస్తారు ప్రతిసారి, పరమాత్మను మర్చిపోమ్మనే. పనిముట్ల వల్ల, పనిముట్లు అవసరమే, పరమాత్మని మర్చిపోమ్మని కాదు కదా, ఇది జ్ఞానం అంటే. కాబట్టి ఇవాళ మన హిందూ ధర్మం ఏమైందంటే, మూఢనమ్మకాలు, చాదస్థాల వల్ల సత్యం నుంచి పడిపోయి జీవుడు బలపడిపోతున్నాడు, జీవుడు బాగా బలపడిపోతున్నాడు, సత్యాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. సత్యమేమో మోహం వద్దంటుంది, సత్యమేమో మోహం వద్దంటుంది, అసత్యమేమో మోహంలోనే ఉండంటుంది, లేకపోతే మోహం లేదా. పెద్దలు చెబుతారుగా, రావణాసుల వారిని, నీకు ఇన్ని అష్టసిద్ధులు ఉన్నాయి, కామరూపం ఉంది, సీతామ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి రామనుడుగా కనపడమన్నట్టు. ఇది ఎందులో ఉందో, ఏ రామాయణంలో, వాల్మీకిలో ఉందో ఏమో, అది మనకి నాకు సంబంధించిన విషయం కాదు. అంటే రావణాసులు వారు అన్నారు, ఒకవేళ నేను రాముడి రూపం తీసుకుంటే ఇక నాకు మోహం ఏంటి, సీత దగ్గరికి ఎందుకు వెళ్ళి, ఏమి ఉండదు, ఆయన ఆ రూపమే, ఆ రాముడిని పెట్టుకో, నీకు ఇవి గుర్తు చేసేది కావాలా, నీకు అది గుర్తు చే, మళ్ళీ నాకు పరమాత్మ దర్శనం కావాలి. సాధకుడికి చెబుతున్నాయని, మామూలు వాళ్ళకి కాదు, సామాన్యులు బాగున్నారండి, వాళ్ళకింత భయం లేదు. భయం ఇగో నేర్పుతున్నాం మనం అనేక మీడియాల ద్వారా. ఇవాళ హిందూ ధర్మం చిన్నంగా అనేక దాడుల వల్ల హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇప్పటికే గాయపడది. గాయం మృత్యుహేతు అయితే ఎట్లా, అట్లా అవుతుంది మరి, ఎందుకు నీకు భయం, ఎందుకు నీకు భయం? హనుమాన్ స్మరణాత్ భవతి సర్వ మృత్యు భయం నాస్తి హనుమాన్ స్మరణాత్. ఇంకెందుకు నీకు భయం?
భయం పోవాలి, మృత్యు భయం పోవాలి. అన్నీ మనసు మనం వెంటాడుతుందే మృత్యు భయం. ఏమవుతుందో ఏమవుతుందో అని అనుకోవటమే మృత్యు భయం. ఉండదేమో అని వెంటాడటం పేరు మృత్యు భయం. ఇంత మృత్యు ఉన్నదే మృత్యు భయం. ఈ ఒకరు మూడు ఒత్తులు పెట్టకపోతే ఏమన్నా అవుతుందేమో అని మృత్యు భయం. ఈ నూనె పెట్టకపోతే లక్ష్మి కలిసి రా మృత్యు భయం. ఇవన్నీ మృత్యు భయాలి. ఆహా మృత్యోర్ మృత్యే మామృతాది వాటి నుంచి విడగొట్టవయ్యా. త్రయంబకం యజామహే సుగంధింపు మంచి గంధం, చక్కటి అవగాహన ఇచ్చేటువంటి గంధము అంటే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోకమివ బంధన. దోసకాయ తోడిమెట్లయితే తెలియకుండా ఊడిపోతుందో అట్లా నాకు ఇగో వీటి నుంచి నాకు ఇచ్చే మృత్యువు నుంచి ఇగో మృత్యువు అంటే భయము, మృత్యువు అంటే భయమే. అన్ని భయాలు కలిపి మృత్యు అయ్యచ్చు. అందులో మరణం ఒకటి, మరణం ఇంకొక భయం. ఏం లేదు, ఈ భయాలన్నీ కలిసి మరణ భయాన్ని సృష్టించినాయి. కానీ అసలు మరణ భయం ఏమిటి? గాలి వచ్చిపోతుంది, నది వచ్చిపోతుంది, మబ్బు వచ్చిపోతుంది, సూర్యుడు వచ్చిపోయి భయం లేదు వాటికి. మనకే భయం. ఆహా మెలకు వచ్చిపోతుంది, మెలకుకి ఏం భయం లేదు. మెలకు వచ్చాక వచ్చిన మనసుకే అన్ని భయాలు వచ్చినాయి. నువ్వు మనసును ఆరాధిస్తావా, మెలకుని ఆశ్రయిస్తావా అన్నది ఇష్టం. అది ఏది నిరోధించకర్లే. నీ మనసు అసలు నీకు ఏ అసలే నిలబడకపోవటం ఏంటి? మనసు నిలబడకపోవటం ఏంటి? ఎందుకు నిలబడాలి అసలు? అది వద్దు అని వెళ్ళిపెట్టు. ధైర్యంగా చక్కగా అర్థం చేసుకొని వెళ్ళిపెట్టు. పిల్లాడు ఆడుకుంటున్నాడు, ఏం ధ్యానం చేయమంటావు? ఆడుకొని అది తెలియటం పేరు ధ్యానం. హాయిగా ఆడుకుంటున్నాడు. ఇది ఈ విధంగా మనం అందుకనే సాధకుడు అన్నవాడు నాకు అమ్మ కనపడాలి, నాకు శివ దర్శనం రావాలి. ఎంతమందో ఉన్నారు తప్పన పడే. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామంటే భయాల దగ్గరకు వచ్చి ఈ భయం ఏం చేస్తాం? ప్రకృతి లక్షణం ఏంటంటే అవతలి లాగటం. ప్రకృతి తన వైపు లాక్కుంటుంది. ప్రకృతి ఒక ఉనికి మాత్రం తటస్థంగా ఉంటుంది. తటస్థంగా ఉన్నదాని వైపే మనం ప్రయత్నం చేయాలి. ఊరికే ఉన్నదానికి ఏముంటుంది చూడండి. మౌనంగా ఉన్నవాళ్ళంటే చాలా భయం మనకి. మాట్లాడేవాళ్ళతో ఏ గొడవ లేదు, మౌనంగా ఉంటుంది లోపల. శివుడు ఎట్లా పరమాత్మ ఎట్టున్నాడో మౌనంగా. అందుకనే భయం, బాధ, గొడవ, దాన్ని మనమే వెళ్ళాలి. ఇదేమో దా దా అంటుంది. ఈ హోటల్ దగ్గర ఒకటి పెట్టుకొని చార్చిలేటో పెట్టుకొని అండి 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 భోజనాన్ని కానీ ఏవో అన్ని రకాలుగా ఉంటున్నాయి. అట్లాంటిదే ఇది. నీకు అర్థమవుతుంది. చాలా స్థలం చేసుకోండి, మీకేం పెట్టుకోండి. కానీ ఒక ప్రశ్న, లాఫింగ్ బుద్ధా పెడితే మీకేం గుర్తొస్తుంది? లార్డ్ కృష్ణాన్ని పెడితే ఇంకొకసారి చూడండి. నేను ఏమో ఎంత గొప్ప ఇది ఉంది అని ఉందో లేదో మీకేం ఏం చూస్తే ఏం గుర్తొస్తుందో చూడండి. ఏం దానికి ఏంటి? ఇప్పుడు పెద్దలు ఏం చెబుతున్నారు? స్థితి యుతి దృష్టిని బట్టి నీకు జ్ఞానం ఉంది అన్నారు. నువ్వేం చూస్తే అది గుర్తొస్తుంది. ఏది గుర్తిస్తే అది అడుగుతుంది. ఏది అడుగుతావు అది చేస్తావు. ఇది కదా ఇంకెంతకంటే మనం చేసేదే ఉంది. యాడ్స్ చేసేది ఏమిటి? అందుకే టీవీ అంటే థాట్ వైబ్రేషన్ అంటాను. థాట్ వైబ్రేటర్. అవి యాడ్స్ చూడగానే వెంటనే ఆ బట్ట కొనుక్కోవాలి, ఆ నగ కొనుక్కోవాలి, ఆ కారు ఇవో ఇట్లాంటివన్నీ హాయిగా ఉన్నవాడిని చక్కగా నిద్ర. గురుగారు అన్నారు ఒకసారి సత్కు శివానంద భగవాన్ల వారు, ఒక తెలుగు సినిమా చూస్తే చాలు మొత్తం తపస్సు అదన్నీ నిర్వీర్యం అవుతాయి. అంత ఉంటుంది ఆ మహత్వం అందులో. ఆ సీరియల్స్ ఏం సీరియల్స్ అండి, ఏం సీరియల్స్ అండి అసలు. అవి నీలో ద్వేషాన్ని పెంచుతున్నాయా? నీలో లేని ఆలోచనలు పెంచుతున్నాయే? ఎందుకు ఆ సీరియల్స్ చూడటం? గంటసేపు దేవుడి దగ్గర పారాయణం చేయటం, 24 గంటలు ఇష్టానికి ఉండటం, అది సరైన సాధకుడు లక్షణం కాదు. ప్లస్ సామాన్యమైన జీవనంలో కూడా అదే. సామాన్య జీవనానికి అది ఏమన్నా ఆ సీరియల్ ఏమైనా దోహదం చేస్తుందంటే ఏం ప్రయోజనం లేదు. ప్రయోగించే ప్రమాదం కూడా, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుంది. కానీ దయచేసి సాధకుడు అన్నవాడు భయాల్లోంచి ఊరికే చేదస్థాల్లోంచి బయటికి రావాలంటే ముందు నన్ను ఎటు తీసుకెళ్తుందో చూడండి. అని చూడండి, దేవుడు కూడా బాయి పెట్టి బాధ పెట్టేవాడైతే ఎట్లా మనకి? జై శివానంద, జై భారత్ మాత, అంతే.